హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మంజు హోమ్ గార్డెన్. ఎట్లున్నారు దోస్తులు మీరంతా? మంచిగా ఉన్నారులే? నేను బి మస్తు మంచిగా ఉన్నా. ఇది గివ్ అవే సెకండ్ వీక్లో సెకండ్ వీడియో అండి. తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఈ వీడియో లక్కీ విన్నర్స్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసా మీకు? ఏం చేయాలి అని అంటే జస్ట్ వీడియోకి లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలి, మంచి బ్యూటిఫుల్ కామెంట్ని అయితే వీడియోకి సంబంధించి కామెంట్ చేయాలన్నమాట. అలా అయితేనే నేను వీడియోలోంచి కామెంట్లోంచి 2 లక్కీ విన్నర్స్ని అయితే నేను సెలెక్ట్ చేసి నేను అనౌన్స్ చేస్తాను, ఓకేనా? ఈరోజు నేను హార్వెస్టింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది కదా హార్వెస్టింగ్ వీడియో చేయక, సో అందుకోసం అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ మా పాప రెడీగా ఉందన్నమాట మేడం గారు గివ్ అవే కాదు వీడియో చేయడానికి. చూడండి మా కరివేపాకు చెట్టు ఎంత పెద్దగా అయిందో, ఎంత పెద్దగా అయింది. అటు పక్కనది కాదు, మళ్ళీ అటు పక్కన మొత్తం కూడా వేప చెట్టు, ఇదంతా కూడా కరివేపాకు చెట్టు. చూడండి ఎంత పెద్దగా అయిందో, అసలు చాలా పెద్దగా అయింది. చాలా గుబురుగా ఉండే, అంత కొమ్మలు అన్నీ కట్ చేసినాం అనమాట. చాలా పెద్దగా అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ అంతా గుబురుగా ఉండే, ఇదంతా తీసేసినాం ఎందుకంటే మొన్న పాము వచ్చింది కదా అందుకోసం అని చెప్పేసి. అయితే ఆల్రెడీ మా పాప హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. తెంపే బిడ్డ హాయ్ చెప్పు ఫస్ట్ అందరికి. హాయ్ 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 అంట. హాయ్. చూడండి ఇంత చిన్న తీగ, చూడండి ఎంత చిన్నగా ఉందో తీగ. ఇంత చిన్న తీగకు ఎన్ని కాయలు వెళ్తున్నాయో మీరే చూసిరంట. అబ్బబ్బా, 2 డేస్కి ఒకసారి తెంపి తెంపి మాకైతే బోర్ వస్తుందండి. మాకు కూరగాయలు ఇవ్వన్నప్పుడల్లా దొండకాయలు అయితే మేము తెంపి తెంపి మేమైతే కూర వండుకోవాల్సి వస్తుంది అనమాట. రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. ఇక చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో, అసలు మొత్తం ఇక్కడ ఇట్లా అతుకు పెట్టినట్టుగా ఉన్నాయి కదా, ఆకు ఆకుకు అన్నట్టుగా సూపర్గా ఉన్నాయి. ఆగునా, నీకు అందట్లే కదా తెంపుతా ఇక్కడ నేను. కింది వైపు ఉన్నవి నువ్వు తెంపాలంట, సరేనా? పట్టుకో అశు. ఈరోజు 1/2 కేజీ వెళ్ళేటట్టు ఉన్నాయి అశు. 1/2 కేజీ ఇటు ఓ కాయలు. అబ్బా ఎంత పైకి ఉన్నాయో చూడండి, అసలు ఎంత బాగున్నాయో, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఆగునాని, ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? ఇట్లా ఆర్గానిక్గా పంట పండించుకొని మన పంట మనం తింటే అబ్బా ఆకు ఇక్కే వేరప్ప నిజంగా. అమ్మ ఆకు చాటున దాచుకుంది. ఈ దొండకాయలు ఒక్కొక్కటి కనిపిస్తే ఒక్కొక్కటి కనిపించవండి అసలు, ఎందుకంటే ఆకుల చాటుగా దాచుకుంటా. నాని ఇటు ఒకసారి చూపించరా, చూడండి అప్పుడు ఎన్ని వెళ్ళినాయో, గిన్నె నిండి వెళ్ళినాయి ఈ దొండకాయలు. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇదిగో చూసిరా, ఇక్కడ ఈ ఆకు దగ్గర దాచుకుంది చూసిరా ఎట్లా ఉందో. ఆ పైన అన్నీ నేను తెంపుతానంట, కింది అన్నీ నువ్వు తెంపాలంట, సరేనా? ఇదిగోండి మళ్ళీ ఇది ఆకు చాటున. వావ్, చాలా సంతోషాన్ని ఇస్తుందండి హార్వెస్టింగ్ అనేది. ఇగో నాని అక్కడ తెంపు, అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో ఇదిగో ఇక్కడ, నీ చేయి పెట్టిన దగ్గర ఇంకొకటి ఉంది చూడు. ఇగో ఇగో కనిపించట్లే, ఇందులో తీగ. ఓయ్ ఇట్లా గుంజకు, అది మొత్తం కింద పడిపోతుంది. జరుగు ఇగో ఇక్కడెక్కడ ఉన్నాయట చూడు, నానికి కనిపిస్తున్నాయి ఆ నుంచి వీడికి కనిపించిందా పైన? ఆగా పైన ఉన్నాయి, నేను తెంపుతా. పట్టుకో ఇది, ఏది ఇట్లా పైన ఉన్నాయి అన్నీ. నువ్వు సాహసాలు చెయ్యొద్దబ్బా, నేనున్నా కదా చేయడానికి. అసలే నా తీగ చిన్నగా ఉంది. అమ్మా ఆయంత తెగిపోయింది అనుకో, ఇంకంతే సంగతులు. అబ్బా 1/2 కేజీ అనుకున్నాం, 1/2 కేజీ వచ్చేటట్టే ఉన్నాయి. మనం అనుకోవడం ఆలస్యం, అలా అలా అని చెప్పేసి పడుతూనే ఉన్నాయి. బుజ్జితల్లి చూసినావా ఆర్గానిక్ పంట ఎలా ఉందో? బుజ్జితల్లి మొన్న చేసినా కదా కర్రీ, ఎట్లా ఉంది? సూపర్ టేస్ట్ అయింది కదా. అమ్మో అమ్మో ఆకుల చెట్టు దాచుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఇదిగ్గు 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 ఎన్ని దాచుకున్నాయో చూడు అసలు. ఆగాగు, నువ్వు టక్కా టక్కా తెంపుకుంటూ పోతే ఎట్లా, నేను చూపించొద్దు వీడియోలో. ఇట్లా పట్టుకో. ఏవి, గిన్నె నిండిపోయిందా?
చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో తీగ అలాంటిది ఇంత చిన్న తీగకు అన్ని కాయలు ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి చూడండి ఇట్లా మెల్లగా ఆ గట్టిగా ప్రెస్ చేయకు అమ్మ లాగకు కిందకి కిందకి లాగకు ఓకేనా ఆ అమ్మ ఇదిగో ఇక్కడ ఉంది మర్చిపోయా చూడనే లేదు కనిపించకుండా దాక్కుంది అది అమ్మయ్య ఫైనల్ గా దొండకాయలు చూడండి ఎన్ని వెళ్ళినాయో వావ్ సూపర్ కదా ఫ్రై చేసుకున్నా గాని నలుగురున్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయి అన్నమాట సూపర్ డూపర్ గా ఉన్నాయి కదా ఆ పట్టుకోనాని నెక్స్ట్ ఇంకా ఏం హార్వెస్ట్ చేయబోతున్నాను అంటే టెంటెడాయ్ టిడింటిడిన్ టిడింటిడిన్ చూసారా బెండిలు వచ్చాయి బెండకాయలు టిడింటిడిన్ టిడింటిడిన్ లేత బెండకాయ ముదురు బెండకాయ కాదు లేత బెండకాయ చూడండి ఎంత బాగుందో ఇది ఇది ఇంకా పెద్దగా కాలేదు అది ఇంకా పెద్దగా కాలేదు ఇది చూడండి ఎంత బాగుందో డాడీ ఇది రేపు మీరు మార్నింగే తినాలా సరేనా లేదంటే కాసేపు అయినాక తినండి పచ్చి బెండకాయలు తింటే చాలా మంచిదంట ఒక ఆడ కూడా ఉన్నాయి కదా అవును చూపిస్తా అయితే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేను మొన్న పెట్టినటువంటివి అన్నీ కూడా విత్తనాలు అయితే రావడం జరిగింది ఇదిగోండి బెండకాయలు బెండకాయ బెండకాయ ఇది ఏమంటారు అది బచ్చల కూర ఇదంతా చామగడ్డ ఇదిగోండి బెండకాయ విత్తనాలు పెట్టినా కదా 100% జర్మినేషన్ అయినాయండి 100% జర్మినేషన్ అయినాయి ఇదిగోండి పల్లీలు పెట్టానా మొన్న అదిగోండి పల్లీలు అదిగోండి పల్లీలు అదిగో అదిగో పల్లీలు వేసాను కదా మీ ముందే చూడండి అదిగోండి అక్కడ కూడా వచ్చినాయి ఈ మధ్యలో ఇదిగో ఇక్కడ వచ్చింది కనిపిస్తుందా అక్కడ అవన్నీ గోర్చుకుడు ఇంకొకటి చూపిస్తా నువ్వుల ఆకు చూపిస్తా మీకు నువ్వుల ఆకు ఇదిగోండి నువ్వుల ఆకు పాము దెబ్బకు చిల్లా చిదిరైన నా గార్డెను మళ్ళీ సెట్ చేసుకున్నానండి చూసిందా చూడండి బీరకాయ తీగ ఇదంతా బట్ బీర మొక్కలు ఇంకా రాలేదండి బీరకాయ విత్తనాలు అయితే పెట్టాను ఇంకా రాలేదు అయితే చూడండి ఆల్రెడీ పిందెలు స్టార్ట్ అయినాయి మనకు బీరకాయ పిందెలు ఇదిగోండి ఇదంతా బీరతీగ ఇట్లా ఇట్లా ఏర్పాటు చేసుకున్నా ఇదంతా ఒకప్పుడు తీసేయడం జరిగింది కదా పాము భయం వల్ల మళ్ళీ నేను రీసెట్ చేసుకున్నాను అన్నమాట గార్డెన్ని జీరో నుండి స్టార్ట్ చేశాను ఒక రకంగా చెప్పాలంటే చూడండి ఇదంతా గోంగూర మంచిగా వచ్చింది కదా ఇదంతా దొండకాయ అన్నట్టు నా గార్డెన్ అంతా ఖాళీగా ఉండే అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా నింపుకుంటున్నాను అన్నీ నేను పాము దెబ్బకు చెల్లా చెదురైపోయినటువంటి నా గార్డెన్ని మళ్ళీ సర్దుకొని ఇలా ఉంచుకున్నా ఇదిగోండి ఇదంతా గ్రేప్స్ అండి మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తా వింతగాని వింత చాలా పెద్ద వింత మా గార్డెన్లో జరిగిందనమాట అది మీతో షేర్ చేస్తా టిడిన్ 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 చూసిందా మూడు అంగురపళ్ళు అయినాయి మా చెట్టుకి మూడు అంగురపళ్ళు ముట్టుకోకు ఆగనాని 3 అయ్యాయండి మూడు అంగురపళ్ళు వద్దనుకున్న తీగ వచ్చి మూడు అంగురకాయలు కాసి మాకు కొంచెం ఆశను రెట్టింపు చేసినాయి అనమాట కొంచెం ఆశ కలిగించినాయి ఇంకా బెండకాయలు మనం నింపుదాం పదండి ఇదిగోండి మనం మొన్న పెట్టాం కదా మొన్న పెట్టినటువంటి ఆనియన్స్ ఆనియన్ మొలకొచ్చిందో ఇదంతా కూడా పచ్చలి ఇదంతా క్యాబేజీ ఇక్కడ వచ్చేసి బెండకాయ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో బెండకాయ టిడిన్ 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 తెగుతలేదు అమ్మ వచ్చింది అమ్మ ఇది ముదిరినట్టుందే చూసుకోలే ఇది ముదిరినట్టుందే ఇంకా ఇంకా అయినాయి మమ్మీ చూసిరా బెండకాయలు చాలా తక్కువ వసేయండి ఒక్క చెట్టుకు వచ్చేసి అందుకోసమే మనము ఒక 16-17 మొక్కలు పెట్టుకుంటే ఒక నలుగురున్న ఫ్యామిలీకి సెట్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఇంకా కొంచెం హార్వెస్టింగ్ చేసుకుందాం ఇదిగోండి మీకు చూపించకుండా నేను చేసిన ఇంకో పని ఏంటంటే హ్యాంగింగ్ పాట్స్ వాటర్ బాటిల్స్తో హ్యాంగింగ్ పాట్స్ ఈ హ్యాంగింగ్ పాట్స్లలో మొత్తం కూడా టర్టిల్ వైన్ పెట్టానండి టర్టిల్ వైన్ ఎంత బాగుందో చూడండి టర్టిల్ వైన్ చాలా బాగుంది కదా టమాటా మొత్తం కూడా పూతకొచ్చింది చూడండి మస్తు హార్వెస్టింగ్ వీడియోలు వస్తాయి మన దాంట్లో ఇంకా పచ్చిమిర్చి అలాంటివన్నీ కూడా మంచిగా రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం
పొన్నగంట ఆకును అయితే హార్వెస్ట్ చేసుకుందాము. పోయి కత్తెర తీసుకురా పో బిడ్డా. మనీ ప్లాంట్ ఉంటే దాంట్లో పెట్టానండి. పుదీనా చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో అసలు. పుదీనా సూపర్గా వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఈ పొన్నగంట ఆకును మొత్తం మనం హార్వెస్ట్ చేసుకుందాం అబ్బా. మస్త్ అయింది. ఇవ్వడాడి నేను ఇట్లా వాడతా, నువ్వు కట్ చేయి. కట్ చేయి. వెరీ గుడ్ గర్ల్. కట్ చేయి, కట్ చేయి. ఇక్కడ ఇగో, ఇక్కడ ఇక్కడ ఇలా సరిగా కట్ చేయి. లేకుంటే అవి ఫీల్ అవుతాయి. తర్వాత నీ ఇష్టం, నీ బొజ్జులోకి వెళ్ళదు అరిగినాక. నీ బొజ్జులోకి పోతుంది కదా, పోయినాక అరగదు. మరి నీ ఇష్టం. పొన్నగంటే ఆకుకూర చాలా చాలా హెల్త్కి మంచిదండి. ఇక్కడ తప్పకుండా అట్లీస్ట్ వీక్లీ వన్ టైం అన్నా తినడానికి ప్రిఫర్ చేయండి అబ్బా. సరేనా? ఇది పిచ్చిగడ్డి. ఇది ఎట్లా వచ్చింది అసలు? అన్నీ దాంట్లోకి అలిగిపోయినాయి బేట. ఏంద్రో బాగా కట్ చేస్తున్నావు. ఇక్కడ రైట్. ఇంకా ఇంకొంచెం ఉంది. అదో అమ్మో కింద పడిపోయింది బంగారం లాంటి ఆకు. బంగారం బంగారం చూడండి. పొన్నగంట ఆకు ఎంత వచ్చిందో, చాలా వచ్చింది కదా. పుదీనా చూడండి ఎంత క్యూట్గా ఉందో. పుదీనా అవసరం మనకు? వద్దులే, అయినా మనం ఫ్రెష్గా తెంపుకొని వేసుకుంటాంగా. మనకేం అవసరం తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి? మనకు మంచిగా గార్డెన్ ఉందిగా. ఇంకా చామగడ్డ ఆకులు చాలా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకోవాలంటే. బట్ ఏంటంటే నేను పప్పు చేసుకున్నప్పుడే తెంపుకొని పప్పులో వేసుకుంటాను. ఇదేదో పొట్లాలు చేయొచ్చు అంట, ఒకసారి పొట్లాలు కూడా ట్రై చేద్దాం. పచ్చడి కూడా చేయొచ్చు అని చెప్పేసి మొన్న ఒకరు కామెంట్లో పెట్టారు. ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట నా గార్డెన్ అప్డేట్. బాగుందా వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.